సత్తుపల్లిలో అకాల వర్షం కారణంగా రాలిపోయిన మామిడి పూత, మామిడి పిందెలు, కన్నీటి పర్యంతమైన అన్నదాతలు. కల్లూరు మండలం అండి, కల్లూరు గ్రామం. నా పేరు కాటమనేని రమణయ్య. అంటే మామిడి తోటల గురించి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. మామిడి తోటలు సహజంగా నవంబర్ డిసెంబర్లో పూతలు వస్తాయండి. అలాంటిది ఈ సంవత్సరం ఏంటంటే జనవరి పూతలు, అంటే లేటుగా జనవరిలో వచ్చినాయి పూతలు. ఈ జనవరి పూతలు వచ్చినాయి సంతోషించే లోపలనే ఈ వర్షం ఒకటి వచ్చింది, అకాల వర్షం వచ్చిందండి. ఈ వర్షం వల్ల వచ్చే పూత అంతా మాడిపోయి రాలిపోతుంది. దాంతోపాటు కాస్త కూస్త పిందులున్నా కూడా రాలిపోతున్నాయి. కాయలు తయారైన కూడా కాయల మీద కూడా ఒకలాంటి మంగు వస్తుంది. దీని నివారణ కోసం పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ కొట్టాలి. కొట్టాలంటే రైతుకి ఇప్పటికీ 6 సార్లు కొట్టామండి పురుగు మందులు. నాకు 7 ఎకరాల తోట ఉందండి, ఇప్పటికి 6 సార్లు కొట్టానండి. అంటే దగ్గర 120,000 పురుగు మందులకి అయినాయండి. దుక్కికి ఒక 40,000 అయినాయండి. ఎరువులు పురుగు మందులు వాటికి ఒక 50,000 అయినాయి. మొత్తం చాలా ఖర్చు అయిందండి. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి దీనికి ప్రభుత్వం ఏదైనా ఆలోచించి రైతుకి ఈ నష్టానికి తగ్గట్టు ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సన్నపడం మాకు 4-5 ఎకరాలు మారు తోటండి. ఈ వర్షం వల్ల కొంతకంత అప్పుడంత ముందు మూలాలు వచ్చేది, మూలాల వల్ల ఇప్పుడు వర్షం వచ్చింది. దీనివల్ల కొంత నష్టం అయితే జరుగుతుంది తోటలకి. ఇప్పుడు ఎవరైనా రైతు అయినా నష్టపోతారు, కొన్ని వ్యాపారస్తులైనా లాభ నష్టం అయితే జరిగిద్ది. అప్పుడు ఎప్పుడైనా మాకు రావాల్సింది పింది ఉన్నప్పుడు రావాలి, వాన నీళ్ళు పెట్టుకోవాలా. అందుకే ఈ సాగర కాలు కూడా రాలేదు కానీ దాని బట్టి ఇట్లా ఉందన్నమాట మాకు పొజిషన్ బట్టి. కింద రాలిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది మాకు. నష్టం అంటే నేను చెబుతాను కదా బాబు, కింద కూడా రాలిపోయింది. దీనికనే నష్టమే మనకి. ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలి మామిడి తోట గురించి కూడా.